ఇందులో ఆశ్చర్యపోవాల్సింది లేదు. కానీ ఇప్పటికి కూడాను టిఆర్ఎస్ అధినేతకి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తలుగా మా ప్రశ్న ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు, రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా పెడతాం అని అన్నారు, మాకు మేము ఏ క్యాండిడేట్ అంటే ఆ క్యాండిడేట్ని తీసుకొని వస్తామని అన్నారు, కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకం అని అన్నారు. ఈ రోజు మీకు ఒక మాజీ భారతీయ జనతా పార్టీ కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది తప్ప వేరే అభ్యర్థి దొరకలేదా? ఒకవేళ ఈ అభ్యర్థినైనా మీరు గెలిపించడానికి తీసుకున్నారా అని అంటే, ఈ అభ్యర్థి గెలిచే అభ్యర్థి కూడా కాదు, ఆ విషయం మీకు తెలుసు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, అంటే మాజీ భారతీయ జనతా పార్టీ నాయకుడిని తీసుకొని వచ్చి ఒక బలిపశువుగా చేద్దామని చెప్పి ఆలోచించి, సో ఎటువంటి రాజకీయం చేద్దామని అనుకుంటున్నారు? మీతో భవిష్యత్తులో ఎవరైనా కలుద్దామని అనుకున్నా వాళ్ళకు కూడా మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అన్నదైనా కూడా కనీసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బహుశా ఈయన ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు ఆలోచించినంతటి పరిజ్ఞానం కానీ మేబీ ఆ ఎఫిషియన్స్ ఆఫ్ థింకింగ్ బహుశా లోపించిందేమో అని అయితే మేము సందేహిస్తున్నాం. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేయటం మాత్రం ఉండేది. సో ఇప్పుడు ఎత్తులు వేయాల్సి వచ్చేటప్పటికి ఆయన ఏం చెయ్యాలో తెలియక, ఎవరితో ఫైట్ చేయాలో తెలియక, ఆయన దగ్గర ఉన్న ఆయుధాలని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక బహుశా సతమతం అవుతున్నారేమో. అందుకే ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఆయనకి ఇటువంటి ఒక అత్యాతన స్థితిలో బహుశా యశ్వంత్ సిన్హా గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచారేమోనని అయితే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సమాజానికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటే, కాంగ్రెస్ మేము ఒకటే, మేమిద్దరమే కలిసి పోటీ చేయబోతున్నాం, బీజేపీయే మా రాజకీయ ప్రత్యర్థి అని అనేదైతే సుస్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. బహుశా రేపు ర్యాలీలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడాను యశ్వంత్ సిన్హాకి చిరవపక్క నిల్చుంటారా, లేదా నిల్చోకపోతే దానికి ఎటువంటి కొత్త రాజకీయ భాష్యాలు చెప్తారు, నిల్చొని ఒకరి మీద ఒకరు ఎలా భవిష్యత్తులో దుమ్మెత్తు పోసుకుంటారు అని అనేది కూడా తెలంగాణ ప్రజానీకం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంది. వీళ్ళ మధ్య జరగబోయే స్వీట్ ఫైట్ ఎలా ఉంటుందా అనేది ప్రతి అంటే రాజకీయ వర్గాల్లోనే కాదు పౌర సమాజంలో కూడా ఇది చాలా ఆసక్తిని రేకిస్తున్న ప్రశ్న. బహుశా దానికి వాళ్ళు ఏ సమాధానం చెప్తారో రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం.